చంద్రబాబుకు ఐటీ నోటీసులు వైసీపీ ఏం చేయబోతోంది చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడూ ఉన్నాయి ఆయన మీద ఏ కోర్టు ఇంతవరకు తప్పు ఇది అని నిరూపించలేకపోయింది ఆయన కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుని వెళ్లదిస్తున్నారంటూ వైసీపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు ఈ దేశంలో చాలా మంది కోర్టు బోను ఎక్కారు నిందితులుగా ఉన్నారు జైలుకు వెళ్లారు మహామహులు అంతా కూడా జైలు ఓసలు లెక్క పెట్టారు కానీ చంద్రబాబు మీద వచ్చిన ఆరోపణలు ఏవి రుజువు కాలేదు ఆయన ఏ రోజు అలాంటి పరిస్థితి తెచ్చుకోలేదు వ్యవస్థలు మేనేజ్ చేసి చంద్రబాబు అలా బయటపడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు అయితే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇప్పటివరకు చాలా ఆరోపణలే వచ్చాయి ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా ఉండగా నాటి కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు ఇక సీఎం అయ్యాక అవి మరింత ఎక్కువయ్యాయి ఇప్పుడు చూస్తే చంద్రబాబు డైరెక్ట్గా దొరికిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది చంద్రబాబు అవినీతి తేగ కదిలింది ఇక డొంక కదలడమే తరువాయి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వారు అంటున్నారు చంద్రబాబుకు ఒకసారి కాదు నాలుగు సార్లు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని అంటున్నారు అయితే ఈ విషయంలో వైసీపీ ఎంత విమర్శలు చేస్తున్నా టీడీపీ అయితే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది ఈ కేసులో ఎంత రెచ్చగొట్టాలని చూసినా టీడీపీ మౌనమే తన ఆయుధం అంటోంది గతంలో రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసు చంద్రబాబు మీదకు వచ్చింది ఆయన బ్రీఫ్డ్ మీ అంటూ చెప్పిన మాటలు కూడా రికార్డ్ అయ్యాయి దీనిపై అర్ధరాత్రి మీటింగ్ పెట్టిన కేసీఆర్ చంద్రబాబును హరిహర బ్రహ్మాదులు కూడా పట్టుకోలేరని చెప్పుకొచ్చారు కానీ తమాషాగా ఆ కేసు కూడా తేలిపోయింది చంద్రబాబుకు ఏమీ కాలేదు ఇక చంద్రబాబు మీద గతంలో వైఎస్ఆర్ ఎన్నో కేసులు పెట్టారని అలాగే లక్ష్మీపార్వతి కూడా కేసులు పెట్టారని కూడా ఉంది కానీ ఏ ఒక్క కేసు కూడా చంద్రబాబును కోర్టు మెట్లు ఎక్కించలేకపోయిందని టీడీపీ నేతలు అంటుంటారు అయితే చంద్రబాబు ఐటీ నోటీసుల కేసులో మాత్రం ఇరుక్కున్నట్లే అని ఈసారి మొత్తం అంతా బయటికి వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు ఆటలు ఇంకెంతో కాలం సాగవని అంటున్నారు చంద్రబాబు తన నూట పద్దెనిమిది కోట్ల రూపాయల కమిషన్ పై ఎక్కడున్న ఐటీ ఆఫీస్ నోటీస్ ఇవ్వకుండా సెంట్రల్ ఆయకార్ భవన్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించడం ఇడ్డూరమని అంటున్నారు ఓటుకు నేటి కేసులోనూ ఇలాగే చేశారని ధ్వజమెత్తారు రెండు వేల ఒకటిలోని తెహల్కా సంస్థ చంద్రబాబు అవినీతి భాగోత్తాన్ని బయటపెట్టిందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు మొత్తానికి చంద్రబాబు అవినీతి బండాలం ఎన్నికల ముందు బద్దలైందని వైసీపీ నేతలు అంటున్నారు దీనిపై సీరియస్ గా పోరాటం చేయాలని నిర్ణయించింది అయితే ఎన్నికలకు ముందు ఇదంతా మామూలే అని ఐటీ నోటీసులు ఇచ్చినంత మాత్రానే అవినీతి ఎలా అవుతుందని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇక వైసీపీ కూడా ఇదే అంశాన్ని మరింత హైలైట్ చేయాలని చూస్తోంది ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదంటూ ఏపీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు మంత్రులు ధర్మాన రోజా గురువాడ అమర్నాథ్ మాజీ మంత్రి కొడాలనాని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను మంత్రివర్గాన్ని తప్పు పట్టించి సుమారు మూడు వందల యాభై కోట్లు కొట్టేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు దుబాయ్ నుంచి కూడా అక్కడ కరెన్సీలో పదిహేను కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు దూరం మెదపడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలోకి లాగేందుకు మంత్రి రోజా ప్రయత్నించారు దీనిపై దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ట్వీట్ చేయలేదని నిలదీశారు చంద్రబాబు లోకేష్లపై లపై సిబిఐ విచారణ జరిపించాలని ఆమె కోరారు పవన్ కళ్యాణ్ సైతం సిబిఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగ అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు ఇలా వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి చంద్రబాబు అవినీతిపై ప్రశ్నలు సంధిస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సహజంగానే ఈ అంశాన్ని మరింత హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ తన ప్రయత్నాలను మమ్మనం చేసింది